తెలంగాణలో గొర్రెలతో పాటు ఆవుల పంపిణీల్లో అవినీతిపై ఏసీబీ లోతుగా విచారణ జరుపుతోంది. ఈ కేసుల్లో అరెస్ట్ అయిన నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల్ని ప్రశ్నిస్తోంది. నలుగురు నిందితులు ఏసీబీ కస్టడీలోనే ఉన్నారు. గొర్రెల స్కామ్లో ఇన్వాల్వ్ అయిన అధికారులను ఏసీబీ ప్రయత్నిస్తోంది. ఈ కేసుల్లో మరికొందరి పాత్రపై ఏసీబీ విచారణ చేస్తోంది. గొర్రెల స్కామ్ కేసును దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో కామారెడ్డి వెటర్నరీ ఏరియా ఆసుపత్రి అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మేడ్చల్ పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ ముంత ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా భూగర్భ జలాధికారి రఘుపతిరెడ్డి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సంగు గణేష్ను ఏసీబీ అరెస్ట్ చేసింది. పుంగనూరు ఆవుల పంపిణీలోనూ రైతులకు ఇవ్వాల్సిన 2.10 కోట్ల నగదు బినామీ పేర్లతో వివిధ ఖాతాలకు మళ్లించారని ఏసీబీ గుర్తించింది. చిత్తూరు జిల్లాకు చెందిన పుంగనూరు ఆవుల రైతులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో ఆవుల పంపిణీల్లో అక్రమాలు వెలుగులోకొస్తున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్ చెప్పండి, ఈ ఆవుల పంపిణీలో అక్రమాలైతే వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో నలుగురు అధికారులనైతే ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. వారి వద్ద నుంచి ఏదైనా సమాచారం అందిందా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గొర్రెల స్కామ్ కి సంబంధించి నలుగురు నిందితులను కూడా చెంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకుని ఈ రోజు ఉదయం 10 గంటల సమయంలో బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చి విచారిస్తున్నారు. 3 గంటలన్నరకు పైగా నలుగురు నిందితులను కూడా ప్రశ్నిస్తున్నారు ఏసీబీ అధికారులు. వీటికి సంబంధించి 2.10 కోట్ల గొర్రెలకు సంబంధించిన నిధులని వాళ్ళ బినామీ అకౌంట్ లకి పంపించినట్టు గుర్తించిన అధికారులు ఆ అకౌంట్లని కూడా గుర్తించి ఆ అకౌంట్ వాళ్ళకి ఈ అధికారులకి కాంట్రాక్టర్ కి సంబంధం ఏంటనే వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ విచారణ జరుగుతుండగానే ఆవులకు సంబంధించిన స్కామ్, ఎందుకంటే పాడి పరిశ్రమకు సంబంధించి తెలంగాణలో కొంతమంది రైతులను సెలెక్ట్ చేసి వారికి ఆవులు ఇప్పించే కార్యక్రమం కూడా గత ప్రభుత్వం చేపట్టింది. అందులో కూడా భారీ స్కామ్ జరిగినట్టు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాదాపు 3 కోట్ల రూపాయలు నిధులు మాకు ఇంకా రావాల్సి ఉంది. ఆ నిధులని తమ బినామీ అకౌంట్ లోకి పశుసంవర్ధక శాఖ అధికారులు మళ్లించారని చెప్పేసి ఫిర్యాదు చేయడంతో గొర్రెల స్కాము, ఇటు ఆవుల స్కామ్ కూడా ఇద్దరు 2 స్కామ్లను కూడా ఈ అధికారులు కాంట్రాక్టరే అవకతవకలకు పాల్పడ్డట్టు గుర్తించడం జరిగింది. వీటి రెండింటి పైన కూడా నిందితుల నలుగురిని కూడా విచారించి ఈ కేసుకు సంబంధం ఉన్న రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా విచారిస్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా వీరిని విచారించి ఈ పశుసంవర్ధక శాఖలో జరిగిన అవినీతి పైన, ఈ స్కామ్లకు సంబంధించిన నిధులు దారి మళ్లింపు పైన కూడా ఏసీబీ అధికారులు ఫోకస్ పెట్టడం జరిగింది. పూర్తి విచారణ చేసిన తర్వాత 3 రోజుల పాటు వీరి నుంచి విచారణ చేపట్టనున్నారు. కస్టడీలో 3 రోజుల పాటు నలుగురు నిందితులను కూడా వివిధ కోణాల్లో ఏసీబీ అధికారులు దర్యాప్తు చేసి విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పశుసంవర్ధక శాఖకు సంబంధించి అధికారులు, జిల్లా వ్యాప్తంగా ఉన్న నోడల్ అధికారులతో పాటు చాలా మంది అవినీతికి పాల్పడ్డారు. ఏదైతే స్కీమ్ గత ప్రభుత్వం తీసుకొచ్చిన గొర్రెల స్కీమ్ కావచ్చు, ఇటు ఆవుల స్కీమ్ కావచ్చు, ఈ స్కీమ్ లో మొదటగా లంచాల రూపంలో కమిషన్ తీసుకున్న అధికారులు, తర్వాత రైతులకు ఇవ్వాల్సిన డబ్బులన్నిటిని కూడా తమ బినామీ ఖాతాలోకి డైరెక్ట్ గా మళ్లించారని చెప్పేసి ఆధారాల సహా రైతులు ఏసీబీ అధికారులకు అందించడం జరిగింది. ఇప్పటికే గుంటూరుకు సంబంధించిన పల్నాడు, గుంటూరు, ప్రకాశం ఈ 3 జిల్లాలకు సంబంధించిన 18 మంది రైతుల స్టేట్మెంట్ ను కూడా గతంలో రికార్డ్ చేసిన అధికారులు ఆ స్టేట్మెంట్ ఆధారంగా నిందితుల దగ్గర నుంచి విషయాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.